हाय हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल टीएस टेट की संबंधी बिग ब्रेकिंग न्यूज़ తీసుకొచ్చారు फ्रेंड्स टेट पेपर थ्री लेनेट्लेना तम सब्जेक्ट को सिलबस लो इव्वालंटू भाषा पंडित डिमांड चेस्तुन्नारु मरि भाषा पंडित आवेदनను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా లేదా మరి భాషా పండితుల కోసం సిలబస్ మార్చుతుందా లేదా అనేటువంటి వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసినప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి पकड़ो बेल ऐकन आल बेल ऐकन क्लीन लेटेस्ट अपडेट मेरे अपडेट नोट पीन तरह पंदगल फ्रेंड्स अंतकना मुझे वीडियो लाइक वेसको फ्रेंड्स अदे मेरी बूस्ट मरी भाषा पंडित प्रत्येक पेपर लेनट्लेना अंटू अपडेट वस्तु फ्रेंड्स भाषा पंडित प्रत्येक निर्वहिते आलोचने लेदानी अधिकार वर्गा स्पष्ट संकेताई दी तो राष्ट्र दादापू 30,000 मंदिर भाषा पंडित निराश गुरय्यार పొరుగున ఆంధ్ర ప్రదేశ్ లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్ర ప్రభుత్వము ఇలాగే మాకు కూడా అవకాశం ఇవ్వాలని అయితే తెలంగాణ అభ్యర్థులు కోరుతున్నారు మరి భాషా పండితులకు నిరాశ అన్ని సబ్జెక్టులతోనూ సిలబస్ ఆందోళన 30,000 మంది అభ్యర్థులు అంటూ ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నారు ఇక్కడ టెట్ దరఖాస్తు పరిశీలన నేటి నుంచి మరి ఇప్పుడే టెట్ దరఖాస్తు పరిశీలన కూడా మొదలవుతా ఉంది మరి భాషా పండితులకు న్యాయం జరగనట్లే అంటూ మనకి అభ్యర్థులంతా ఆవేదన వ్యక్తం అవుతుంది మరి భాషా పండితులకు ఉపాధి అర్హత పరీక్ష టెట్ ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచన ఏమీ లేదని అధికార వర్గాలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి దీంతో రాష్ట్రంలోని దాదాపు 30,000 బాంది భాషా పండితులు నిరాశ గురయ్యారు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఎలాంటి సానుకూల స్పందన రాలేదని విజ్ఞప్తులు విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 12 తో ముగిసింది మొత్తం 629,352 దరఖాస్తులు అందాయని ఇందులో పేపర్ 1 రాసేవారి సంఖ్య 351,468 మంది పేపర్ 2 రాసేవారి సంఖ్య 277,884 మంది ఉన్నారని అధికారులు అయితే తెలిపారు మరి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని మరి టెట్ రాయడం కష్టమేనే భావనలో భాషా పండితులు ఉన్నారు హిందీ తెలుగు భాషా పండిట్ కోర్స్ పూర్తి చేసినటువంటి ఈ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు అర్హులు అయితే వీరు ప్రధానంగా సంబంధిత భాషపైన అంటే వారి యొక్క తెలుగు లేదా హిందీ భాషపైన శిక్షణ పొంది ఉంటారు మరి 60% మార్కులు భాషాపరమైన సిలబస్ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్ లో పోటీ పడగలమని వీరు చెప్తున్నారు కానీ ప్రస్తుతం గణితం సైన్స్ సహా మిగతా సిలబస్ తో వీళ్ళు టెట్ రాయాల్సి వస్తుంది ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి ఆవేదన రాష్ట్రంలో ప్రస్తుతం 20,000 మంది తెలుగు 10,000 మంది హిందీ పండితులు ఉన్నారు ఆన్లైన్ లో అవస్థలు టెట్ అవస్థ దరఖాస్తు సమయంలో కూడాను ఆన్లైన్ అవస్థలు ఎదురయ్యాయి మరి అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు దరఖాస్తుపై కొంతమంది ఫోటోలు అప్లోడ్ అయినా సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపరచలేకపోయామని సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్లైన్ లో చూపించలేదని ఎల్బీ నగర్కు చెందిన చైతన్య రఘురామ అనే అభ్యర్థులు మరి తెలిపారు అయితే దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో మరి అప్లోడ్ చేయకపోవడం వల్ల ఈ యొక్క సమస్య ఎదురైందని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు మరి ఈ విధంగా టెట్ పేపర్ 3 కి ఈ యొక్క భాషా పండ్లకు న్యాయం జరిగేనా అంటూ అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు చూడాలి పక్క రాష్ట్రంలో మరి టెట్ పేపర్ 3 నిర్వహిస్తుండగా తమకేంటి అభ్యంతరమని డిమాండ్ చేస్తున్నారు పేపర్ 3 కి సంబంధించిన హిందీ పండిట్ మరి తెలుగు పండిట్లు భాషా పండితులకు 2018 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్ 3 నిర్వహించింది అదే తరహాలో ఇక్కడ భాషపైనే ఎక్కువ సిలబస్ తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయితే అలా అయితేనే 30,000 భాషా పండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది కానీ దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాశలు అయ్యాయని శ్రీ జగదీష్ రాష్ట్రీయ ఉపాధ్యాయ మరి భాషా సంఘానికి చెందినటువంటి మరి అతను చెప్తున్నారు ఈ విధంగా భాషా పండితులకు డిమాండ్ ను ప్రభుత్వము తక్షణమే పరిగణలోకి తీసుకోవాలని మన ఛానల్ ద్వారా అయితే అభ్యర్థన మరియు అభ్యర్థుల యొక్క డిమాండ్ ను ప్రభుత్వము కొంచెం పరిశీలనలోకి తీసుకొని వారి యొక్క సిలబస్ ను మార్చేటువంటి యోచన చేయాలని అయితే కోరుకుందాం మరి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ప్రభుత్వం చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ